కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వామపక్ష నేతలు ధ్వజమెత్తారు. అమరావతికి సీఎం జగన్, పోలవరంకు నరేంద్ర మోదీ ఒక శనిలా పట్టారని టీడీపీ వామపక్ష పార్టీ నేతలు విమర్శలు చేశారు. పరిపాలన చేతగాని దద్దమ్మ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల రాష్ట్రం అన్ని విధాలా నష్టపోతుందని మండిపడ్డారు. ఏలూరులో పోలవరం ప్రాజెక్టు సత్వరా నిర్మాణం, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వాలు వెంటనే పరిహారం అందించకపోతే కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై అన్ని పార్టీలతో కలిసి భారీ ఉద్యమం చేపడతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. వారు రాలేదు, వారు రాగానే అనిపిస్తాం. జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ మన పశ్చిమ వ్యవస్థలు పడుతున్నాము, రాష్ట్ర కార్యదర్శి మన పశ్చిమ వ్యవస్థలు పడుతున్నాము, రాజేంద్ర భీమారావు గారు మన భీమారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి సిపిఐ మన పశ్చిమ వ్యవస్థలు పడుతున్నాము.